హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు మనము దానిమ్మను ఎంత ఈజీగా కోసి వాటిలోని గింజలను తీయడానికి మంచి టిప్ అండి. ఇలా సైడ్స్ కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా పొడుపొడుగా ఘాటు వేసుకోవాలండి. ఇదో ఈ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ నా ఫేస్ బ్లర్ చేశాను. సో ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక 8 ఘాటు వేసుకోవాలన్నమాట. అలా ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా స్లైట్ ఒక స్లిట్ అనుకోండి, ఒక స్లిట్ లాగా ఇలా చేసేసుకొని మంచిగా ఒక 8 స్లిట్లు చేసుకోవాలి. అంతే అండి. ఆ స్లిట్ చేసుకున్న తర్వాత మనము వాటిని ఏం చేయాలంటే పైన తోలు ఉంటుంది కదా, అది మనకి ఈజీగా ఇలా పూలాగా విచ్చుకుంటుందండి. మనం చేతితోటి ఇలా 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 అని అన్ని రెక్కలను తీసినట్లు తీసేయాలి. అంతే అండి. తీసిన తర్వాత మనము ఈ పైన ఇలా ఒక రౌండ్గా ఇలా సన్నగా హోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము దాన్ని కూడా తీసేయాలి. ఇలా మీకు వీడియోలో చూపించాను చూడండి, అలా వీడియోలో చూపించిన విధంగా తీసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంట, రెండు చేతులతోటి ఇలా రెండుగా చీల్చివేయాలి. దాన్ని మనం చీల్చివేసి మనకు ఈజీగా ఒక్కొక్క స్లిట్ తీసేసుకొని వాటిని గింజలు, అదో నా చేతిలో ఒక పోర్షన్ వచ్చింది చూడండి, ఒక చిన్న పోర్షన్ వచ్చేసింది కదా. మనం అక్కడ ఘాటు పెట్టాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. అందులో జ్యూస్ రాదనమాట. ఇలా చేయడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ దాంట్లో ఉన్న రసం అనేది రాకుండా గింజలను మనం చేతితోటి మనము బుట్టలు మొక్క బుట్టలు కాన్ ఎలా తీస్తామో అలా ఫింగర్ టిప్స్ తోటి టక 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 తీసివేయడం అండి. ఎంతో ఈజీగా మనకు ఇలాంటి చాలామంది ఒక మిషన్ కొనుక్కుంటారు, మీషోలో కానీ అమెజాన్లో కానీ ఒక ట్యాపింగ్ ఒక మిషన్ దొరుకుతుంది మనకు హ్యామర్ లాగా, దాంతో తీసేస్తారు. డబ్బులు వేస్ట్ అండి. మనం ఇలా ఇంట్లోనే నైఫ్ తోటి అన్నీ ఇలా చిన్న ఘాట్లు వేసుకొని అలా లేయర్ లేయర్గా మనం తీసేయచ్చు. అంతే అండి. అందులో ఉన్న రసం రాకుండా ఈజీగా ఇలా మనము ఒక 2 నిమిషంలో దానిమ్మ గింజలన్నింటినీ కూడా తీసేయచ్చు. సో ఎంత మంచి టిప్పు. ఇప్పుడు పిల్లలకి ఇది స్నాక్గా కూడా ఇవ్వచ్చు. నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి టేక్ కేర్ అండ్ బాయ్.